రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలి. 29న తహసీల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయండి. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి సూర్యాపేట, రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తహసీల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. 60% రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈ నెల 29 తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాకు పిలిపివ్వటం జరిగింది. ఆ ధర్నాలో రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడారు. తను మాట్లాడేటప్పుడు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమవుతుంది, 31,000 కోట్ల రూపాయలు మేము అమలు చేసి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ నేటికి 18,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి రైతాంగానికి ఇచ్చారు. దీన్ని బట్టి చూసినట్టయితే, అంటే కమతాల గురించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని లెక్కలతో సహా చెప్పారు, దాన్ని బట్టి చూసినట్టయితే 40% మాత్రమే రైతులకు రుణమాఫీ అందింది. కాబట్టి వెంటనే రేషన్ కార్డుల షరతులు లేకుండా, ఆధార్ కార్డు షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ రైతులు వాళ్ళు 4 సార్లు తిరగాల్సి వస్తుంది. రేషన్ కార్డు లేదని చెప్తా ఉన్నారు, రేషన్ కార్డు తీసుకోపోతే, ఆధార్ కార్డు లేదని చెప్తా ఉన్నారు, ఆధార్ కార్డుని 2 తీసుకొని పోతే, బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు అన్నీ కలిపి అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంగా కూడా రేషన్ కార్డు లేకున్నా కానీ షరతు లేకున్నా కానీ రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. అందుకే